ఎలక్షన్లో పోటీ చేస్తుడంటే ఆషమాషి వ్యవహారం కాదు. పైసా పెట్టాలి, పతారసు పెట్టుకోవాలి, నందిని పంది చేయాలి, పందిని నంది చేయాలి. ఇట్లా ఒకటా రెండా 1,25,000 కథలుంటాయి. పైసలు వంచం, కోటర్ సిసలియం, ఓటుకు 1,000-2,000 ఇయ్యకుండానే పోటీ చేస్తామని ముందుగానే సాటిపు చేస్తే ఒక్కరు కూడా మళ్ళీ చూడరు. శరం తప్పి ఓట్లు అడిగితే కిందికెళ్ళి మీ దాకా చూస్తారు. ఎలక్షన్ సిస్టమ్ ఎట్లా తయారైంది? మనం కొత్తగా పైసలియం, నీతిగా పనిచేస్తామని చెప్పుకుంటే నవ్వే పరిస్థితికి వచ్చింది కథ. కానీ తమిళనాడులో డాక్టర్ కె పద్మరాజన్ అనేట ఆయన, ఎలక్షన్ ఏదైనా పోటీలో ఎంత 30 మార్కాలున్నా పోటీ చేసి తీరుతాడు, పైసా ఇచ్చేది లేదు, ఫలారం లెక్క కోటర్లు బీర్లు పంచేది లేదని ముందుగానే చెప్పి గిరిగీసి బరిలోకి దిగుతాడు. తన వరకు చేయాల్సిన ప్రచారం అంతా నీతిగా నిజాయితీగా చేసి తీర్పు జనాలకు వదిలేస్తాడు. అట్లా ఇప్పటిదాకా 232 సార్లు ఎలక్షన్లో పోటీ చేసిండు పద్మరాజన్. సర్పంచ్ పదవి నుంచి మొదలు పెడితే ఆఖరికి రాష్ట్రపతి పదవికి కూడా పోటీ చేసిండు. అట్లనే ఈసారి కర్ణాటక ఎలక్షన్లో సీఎం బసవరాజ బొమ్మాయి మీద పోటీ చేసి అందరినీ తారీఫ్ చేస్తున్నాడు. 232 సార్లు ఎలక్షన్ బరిలో దిగిన పద్మరాజన్ను అందరూ ఎలక్షన్ కింగ్ అంటుంటారు. అదే కాదు, ఎక్కువసార్లు ఓడిపోయిన రికార్డు కూడా ఆయనతోనే ఒకటి నమోదైంది. సరే, ఈసారి కూడా అప్పట్లేకనే పైసా పంచకుండా ప్రచారం చేసి పోటీలో నిలిచి ఓడిపోతాడు కావచ్చు. కానీ ఆ ఓటమి పద్మరాజన్ ఓటమా లేక జనాల ఓటమా అనేది ఆలోచించిన నాడే దేశం బాగుపడినట్లు అని అంటున్నారు నిపుణులు.